హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అప్పుడు అన్నిటికంటే ముందుగా గుర్తొచ్చే డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్, అదేనండి బాదం పప్పు. అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు మనం ఎంత మోతాదులో మరియు ఎలా బాదం పప్పు తినాలో తెలుసుకుందాం. అలాగే ఇది తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బాదం పప్పు మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. కానీ ఎవరైతే ప్రతిరోజు తమ డైట్లో బాదం పప్పు తినాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఎంత మోతాదులో బాదం పప్పు తినాలో మరియు ఎలా తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా తింటే ఇది మన శరీరానికి అనారోగ్యం కూడా చేస్తుంది. అలాగే ఎలాంటి వారు బాదం పప్పు తినాలో మరియు ఎలాంటి వారు తినకూడదో కూడా తెలుసుకుందాం. మరియు ఏ టైంలో తింటే అన్నిటికంటే ఎక్కువగా మంచి చేస్తుందో కూడా తెలుసుకుందాం. అంటే బాదం పప్పు ఏ టైంలో తింటే మన ఆరోగ్యానికి మంచిదో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బాదం పప్పును సరైన మోతాదులో మరియు సరైన పద్ధతిలో తింటే ఇది మన శరీరం నుండి విష పదార్థాలను తొలగించి మన శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. మరియు మన బాడీలో హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్ మరియు గుండె సమస్యలు తగ్గించడానికి, అలాగే కీళ్ల నొప్పులు మరియు క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యాల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. ఇదే కాకుండా ఇది మన చర్మానికి, వెంట్రుకలకు మరియు మన బ్రెయిన్ పవర్ పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బాదం పప్పులో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాపర్, జింక్, బయోటిన్, విటమిన్, మెగ్నీషియం మరియు హెల్దీ ఫ్యాట్స్ లాంటి పోషక విలువలు చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఎంత మోతాదులో బాదం పప్పు తినడం తెలుసుకోవడం చాలా అవసరం. ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు 12 నుంచి 15 బాదం పప్పు మాత్రమే తినాలి, అంతకు మించి ఎక్కువగా తినకూడదు. అలాగే ఎవరైతే కొత్తగా బాదం పప్పు తినడం స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు రోజుకి 4 నుంచి 5 బాదం పప్పు తినడం మొదలు పెట్టి ఇలా రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ తినాలి. అలాగే ఎప్పుడు బాదం పప్పుని నానబెట్టుకుని మాత్రమే తినాలి. ఎందుకంటే ఇలా తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనికోసం మీరు రాత్రి నిద్రపోయే ముందుగా బాదం పప్పు నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటిపైన ఉండే పొట్టును తీసివేసి తినాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం నుండి వేడి తగ్గుతుంది మరియు బాదం పప్పు సులభంగా అరిగిపోయి అందులో ఉండే పోషక విలువలు మీ శరీరానికి పూర్తి శాతం అందుతాయి. అలాగే ఫ్రెండ్స్, చెప్పిన మోతాదు కంటే ఎప్పుడు ఎక్కువగా బాదం పప్పు తినకూడదు. ఎందుకంటే ఎక్కువ మోతాదులో బాదం పప్పు తింటే మన శరీరంలో ఫైబర్ శాతం ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్ల మన కడుపులో మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్య రావడం మొదలవుతుంది. బాదం పప్పుని చిన్న పిల్లలు, పెద్దవారు, ఎలాంటి వయసు వారైనా తినవచ్చు. కానీ ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు బాదం పప్పు మాత్రమే కాకుండా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా చాలా తక్కువ మోతాదులో తినాలి. ఎందుకంటే బాదం పప్పు మరియు మిగతా డ్రై ఫ్రూట్స్ లో ఆక్సలేట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కిడ్నీలో ఉండే స్టోన్ సైజ్ ను ఇంకా ఎక్కువగా పెంచుతుంది. అలాగే బాదం పప్పు తినడం ప్రెగ్నెన్సీ మహిళలకు చాలా మంచిది. మరీ ముఖ్యంగా నానబెట్టిన బాదం పప్పుని ప్రెగ్నెన్సీ మహిళలు ఖచ్చితంగా తినాలి. దీనివల్ల కడుపులో పెరిగే బిడ్డ శరీరానికి అన్ని రకాల పోషక విలువలు, న్యూట్రిషన్స్ పుష్కలంగా అందుతాయి. ఇదే కాకుండా ఇది మన జీర్ణ శక్తిని మరియు మన చర్మం యొక్క కాంతిని కూడా పెంచుతుంది. అలాగే మన కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది, కంటి చూపును పెంచుతుంది మరియు మన మెదడు యొక్క పవర్ ను పెంచి మన జ్ఞాపక శక్తిని ఇంకా బలంగా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శరీర బరువు తగ్గించుకోవడానికి మరియు శరీర బరువు పెంచుకోవడానికి బాదం పప్పుని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఎవరైతే శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి ముందుగానే ఖాళీ కడుపుతో బాదం పప్పు తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే పుష్కలమైన ఫైబర్ మన శరీరంలో ఉండే మెటాబాలిజం రేట్ ను పెంచుతుంది. దీనివల్ల మన శరీరంలో ఉండే కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది. అలాగే మన శరీరానికి ఎక్కువగా ఎనర్జీ ఇస్తుంది. దీనివల్ల మనకు ఎక్కువగా ఆకలి వేయడం తగ్గుతుంది. అలాగే ఎవరైతే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్, జిమ్, ఎక్సర్సైజ్ 30 నిమిషాల కంటే ఎక్కువ టైం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ మోతాదులో వర్కౌట్ చేసే 30 నిమిషాలు ముందుగా లేదా వర్కౌట్ చేసిన తర్వాత బాదం పప్పు తినాలి. అలాగే ఎవరైతే శరీర బరువు పెంచుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు పాలు, బాదం పప్పు రెండూ కలిపి తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. దీనికోసం మీరు 1 గ్లాస్ వేడి చేసిన పాలలో 4-5 బాదం పప్పు వేసి, అలాగే అందులో 4-5 గింజలు తీసివేసిన ఖర్జూరం వేసి వీటన్నిటిని 2 గంటలు నానబెట్టుకుని ఆ తరువాత మిక్సీలో వేసి బాదం ఖర్జూరం షేక్ చేసుకుని తాగితే ఇందులో ఉండే పోషక విలువలు 2x పెరిగి చాలా తొందరగా మీ శరీర బరువు పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, బాదం పప్పుని ఎక్కువ శాతం నానబెట్టుకుని మాత్రమే తినండి. అప్పుడప్పుడు 1 లేదా 2 బాదం పప్పు డైరెక్ట్ గా తినండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.